గత 10 రోజుల కుందల నుంచి భారీ వర్షాలకు ఇన్నల్లోకి వరదలొచ్చి మంచిర్యాల జిల్లాలో వరద బాధితులను ఆదుకుంటున్నటువంటి మా జిల్లా అధ్యక్షుడు రగన్న గారు మంచిర్యాల జిల్లాలో ఇప్పటికి సుమారుగా ఈ వరదలల్లో నీరు వచ్చి ఇళ్ళు కూలిపోయి రోజు కూలి పని చేసుకొని నిర్భాగ్యులైన వారి కోసమని సుమారుగా అధికారంలో లేకపోయినప్పటికీ ప్రజలే మా ప్రాణం అని చెప్పేసి సుమారుగా ఇప్పటి వరకు 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. మరి అదే తరుణంలో అన్న మా బెల్లంపల్లిలో కూడా ఇలాగే వర్షాకాలంలో మొన్నటి వర్షాలకు ఇళ్ళు కూలిపోయినాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు, నిత్యం కూలి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా మీరు ఆదుకోవాలని చెప్పేసి మేము చెప్పిన వెంటనే సరే రమేష్ మేము కూడా మీ బెల్లంపల్లి వాళ్లకు ఎంతో కొంత మాతో టైనకాడికి సాయం చేస్తామని చెప్పేసి మాకు ఇక్కడ నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. మరి అధికార పార్టీలో ఉన్న వాళ్లే మామూలుగా తూతూ మంత్రంగా చూసిపోతున్నారు, ప్రభుత్వ సహాయ సహకారాలు అందుతాయి మీకు అని చెప్పుకుంటూ పోతున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు. మరి అధికారంలో లేకపోయినా గానీ మేము ప్రజల పక్షాన ఉంటామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నడుము బిగించి అందులో ముందుల వరుసలో ఈరోజు వివేక్ వెంకట స్వామి గారు కావచ్చు, మా జిల్లా అధ్యక్షుడు రగన్న గారు కావచ్చు, సేవా కార్యక్రమాలే వాళ్ళని ఆదుకునే తరుణంలో ముందు వరుసలో ఉంటూ మేము సైతం మీకోసం ఉన్నామని చెప్పేసి మేము ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం నుంచి ఏమైతే వచ్చేటి ఉన్నాయో అవన్నీ కూడా మీ వంతుగా మేము కృషి చేసి అందే విధంగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మా రగన్న గారికి మరొకసారి బెల్లంపల్లి పట్టణ కమిటీ ద్వారా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఇక్కడ విపత్తు వస్తే అక్కడ అందరికంటే ముందుండి సేవా ఈ సంఘటన కరోనా సమయంలో కూడా దేశమంతటా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సేవ అందించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కూడా కార్యకర్తలు కరోనా సమయంలో లాక్డౌన్ సమయంలో అనేక సేవా కార్యక్రమాలు